కర్నూలు జిల్లా మండల పరిధిలోని వరిముక్కల గ్రామ నివాసి అయిన సిఆర్పీఎఫ్ జవాన్ సురేందర్ రాజు వీధుల్లో భాగంగా కర్నూలు బయలుదేరగా కప్పట్రాల కల్వర్టు ప్రాంతం దగ్గరలో రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ్యాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా తీవ్రంగా గాయపడడంతో కోలుకోలేక మృతి చెందాడు. అతని అంత్యక్రియలు నేడు స్వగ్రామంలో జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జూలై 16న రోడ్డు ప్రమాదంలో కప్పట్రాల స్టేజీ సమీపంలో జవాన్ సురేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూలుకి తరలించగా సీరియస్ కేసు అవ్వడంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. 17 రోజులుగా చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మృతి చెందారు. మంగళవారం తన స్వగ్రామమైన వరిముక్కల నందు ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కారాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ నరసింహులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కొంచెం వెనకరా.